సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ చేరుకుని లాక్ డౌన్ పై జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆరా తీశారు. కూరగాయల మార్కెట్ నిర్వహణపై కూరగాయల మార్కెట్ నిర్వాహకులతో కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఫార్మా ఇండస్ట్రీస్ కి ఇబ్బంది కలగకుండా పాసులు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు లాక్డౌన్ పాటించాలని చెప్పారు. ఇంటిలోనే ఉండి వారిని వారు కాపాడుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. సార్ చెప్పండి. సార్ చెప్పిపోయిండి అమ్మా. ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చి ఇరవై కమ్మ అండి. మళ్ళీ ఇప్పుడు 25 అంటున్నారు. మరి ఎంత తేడా? 600 సరుకు తక్కువ ఇప్పుడు నిన్న మొన్న బోయినపల్లి సార్ 36 ఆలుగడ్డ అయింది. ఇవాళ ఫార్టీ రేపటి సార్ ఐదు రోజులు బంద్ అంట పెంపించాను సార్. ట్రాన్స్పోర్ట్ 800 ఉండే ఆటోకి ఇప్పుడు 1500 30 సంచిలో వస్తాయి. షాప్ లో పెట్టి షాప్ లో పెట్టి జనమంతా ఇటు నుంచి కొనుక్కొని వచ్చారు. అటు సైడ్ కూడా గేట్ ఉంది. మాస్క్ పెట్టుకోవాలి నువ్వు. నేను ర్యాండమ్ గా వాళ్ళను ఇలా నాకు తెలిసిన వాళ్ళని పంపించి కొనిపిస్తా. సరే సార్. దొరికితే మాత్రం ఫోన్ రికార్డింగ్ పెట్టుకొని వచ్చి కేజ్ చేస్తా. సరే సార్. ఓకే సార్. ఓకే. జాగ్రత్తగా ఉండండి. రేట్లు అందరికి ఒకే రేట్ ఉండాలి. పబ్లిక్ ఎవరు సినిమాలు కనిపిస్తున్నావు కదా, మీకు కూరగాయలు ఎక్కడ ఆగట్లేదు మొత్తం. ఒకవేళ ఈ జిల్లాలో లేకపోతే పక్క జిల్లాల నుంచైనా లాక్డౌన్ పీరియడ్ 3 వీక్స్ కాబట్టి ప్రజలకు ముఖ్యంగా ఈ ఎసెన్షియల్ కమోడిటీ విషయంలో ఇబ్బంది కలగకుండా ఫుడ్ సప్లై కావచ్చు, దానికి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు, ఇంకా పటాన్చెరులో ఫార్మా ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫార్మా ఇండస్ట్రీస్ మాత్రం ఎగ్జెంప్టెడ్ ఇండస్ట్రీస్ కాబట్టి ఫార్మా ఇండస్ట్రీస్ ఎట్లాంటి ఆటంకం లేకుండా నడపడానికి మేము పాస్ ఇస్తున్నాము. ఇంకా ఇప్పుడు లాక్డౌన్ ఒకవైపు లాక్డౌన్ అమలు చేస్తూనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ ఎప్పట్లానే యథావిధిగా నడవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కలెక్టర్ గారు మేము అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాము. మా డిపార్ట్మెంట్ తరఫు